Hi friends, welcome to Suresh sir classes. 1956 November 1st naadu Andhra Pradesh erpadindi. Ee Andhra Pradesh erpaatunu Andhra vallu Andhra Pradesh avataranaga perkonaru. Kaani Telangana udyamakarulu Bhupati Krishnamurthy, Professor Jay Shankar, Professor Keshavrao Jadhav, Kaloji Narayan Rao ఇలాంటి వాళ్ళందరూ నవంబర్ ఒకటిని తెలంగాణ విద్రోహ దినంగా పేర్కొన్నారు. కాబట్టి 1996 నవంబర్ ఒకటి నాడు తెలంగాణ విద్రోహ సభను భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1956 నవంబర్ ఒకటి నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మనకు ముఖ్యమంత్రి పదవి రావాలి, కానీ వచ్చిందా? రాలేదు. ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ఏ పదవి రావాలా? ఉప ముఖ్యమంత్రి పదవి రావాలి. కానీ ఏమన్నారు? ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6000 అన్నారు. అట్లా ముఖ్యమంత్రి పదవి పోయింది, ఉప ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి ఎవరు చేస్తానన్నారు? అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయనని ఏం చేశారు? కేరళ రాష్ట్రానికి గవర్నర్ని చేశారు. మనకు కీలక పదవి ఏమొచ్చింది? ఒక రెవెన్యూ శాఖ వచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరయ్యారు? గౌరవనీయులు కొండా వెంకట రంగారెడ్డి, కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయిన. స్పీకర్ ఎవరయ్యారు? ఎవరైతే 1952 వరంగల్లో మనల్ని అవమానించారో ఆ అవమానించినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావే స్పీకర్ అయిన. గవర్నర్ అయ్యే అవకాశం ఏడో నిజాంకి ఇచ్చిన తను కాదనడంతో ఆ గవర్నర్ పది వలకు వచ్చింది చందులాల్ మాధవ్ త్రివేది. తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి, తొలి గవర్నర్గా చందులాల్ మాధవ్ త్రివేది, తొలి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రిగా కేవీ రంగారెడ్డి. మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి గౌరవనీయులు పుచ్చలపల్లి సుందరయ్యను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి అపోజిషన్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ఇతనిచ్చినటువంటి నినాదమే విశాలాంధ్రలో ప్రజారాజ్యం. ఆ తర్వాత ఇదే ప్రజారాజ్యాన్ని చిరంజీవి తీసుకోవడం, ఆ ప్రజారాజ్యం పార్టీని 2008 ఆగస్టులో ఏర్పాటు చేయడం, 2009 ఎన్నికల సందర్భంగా సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మండలి చైర్మన్గా, శాసన మండలి తొలి చైర్మన్గా మాడపాటి హనుమంతరావుని ఏర్పాటు చేశారు. ఈ మాడపాటి హనుమంతరావు శాసన మండలి తొలి చైర్మన్గా నియమించబడడు. ఇతని బాలికల విద్యకు పెద్దపీట వేశాడు. హైదరాబాద్ తొలి మేయర్ మాడపాటి హనుమంతరావు. ఈ మాడపాటి హనుమంతరావు రాసిన ఫేమస్ పుస్తకం తెలంగాణలో ఆంధ్రోద్యమం. డౌన్లోడ్ తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ యాప్. ఎవరైతే త్వరలో గ్రూప్ వన్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం. కేవలం 5 రూపాయలకే తెలంగాణ కల్చర్, తెలంగాణ కళలు, తెలంగాణ వారసత్వం, తెలంగాణ సమాజం ఇవన్నీ కలిపి కేవలం 5 రూపీస్కే గ్రూప్ వన్ వాళ్ళకి ఇస్తున్నాను. చాలామంది అడిగి ఆఫర్స్ పెట్టండి, మదర్స్ డే ఆఫర్, ఆ ఆఫర్ ఈ ఆఫర్ కాదు, 5 రూపాయలు ఫ్రీగానే పెడదాం అనుకున్నా, 5 రూపాయలకు పెట్టాను. అంతేకాకుండా ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళు వాళ్ళ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి క్వశ్చన్స్ దాదాపు 200లకు పైగా ఉన్నాయి, నాకు తెలిసి 500లపైన వాటన్నింటినీ కేవలం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా 5 రూపాయలకే ఆఫర్ పెట్టాను. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా తీసుకోండి. అంతేకాకుండా చాలామంది అడిగారు, సార్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు అంటే, ఆ తెలంగాణ ప్రభుత్వ పథకాలు కూడా మీకు గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, జేఎల్ గురుకుల కానీ అందులో కూడా మీకు 10 మార్కులు వస్తాయి. కాబట్టి ఆ తెలంగాణ ప్రభుత్వ పథకాన్ని కూడా కేవలం 5 రూపాయలకే ఇచ్చాను. తెలంగాణ ప్రభుత్వ పథకాలు 5 రూపాయలు, తెలంగాణ కల్చర్ 5 రూపాయలు, అదేవిధంగా తెలంగాణ ప్రీవియస్ క్వశ్చన్స్ 5 రూపీస్, ఇవన్నీ ఫ్రీ కూడా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి కొంచెం మెయింటెనెన్స్ కోసమే ఇవన్నీ తప్ప. సో నాకు తెలుసు నేను కూడా ఏం పెద్ద రిచ్ కిడ్ కాదు, ఓకేనా? సో మనం మంచి చదవాలి, జాబ్ కొట్టాలి, సమాజానికి హెల్ప్ చేయాలి. మంచి చదవండి, జాబ్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ బంధువులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక్కసారి మన యాప్ని సజెస్ట్ చేయండి.
తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని తీసుకోమని చెప్పండి. ఎవరైతే ఎక్స్క్లూజివ్లీగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ కలిపి దాదాపు 800 వీడియోలు 222 రూపాయలకి ఇస్తున్నాను. సో ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ 222 ఆఫర్ని తీసుకోండి, చదవండి. ఎందుకంటే మనం చెప్పే టాపిక్ నుండి 200 మార్కులు కవర్ అవుతాయి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. సో ఈ పేపర్ లీకుల గురించి ఆలోచించకండి. ఇలాంటి కఠిన తరుణంలో కూడా టెక్నికల్ ఎగ్జామ్స్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ వాళ్ళ ఎగ్జామ్స్, అగ్రికల్చర్ వాళ్ళ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. సో కాంపిటేటివ్ యాస్పిరెంట్గా బీ ఆన్ ట్రాక్. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్లో ఉండకండి. ఒక ఎంప్లాయ్గా చెప్తున్నాను, మనం కష్టపడాలి, జాబ్ కొట్టాలి, సేవ చేయాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.